ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యజం నతాశుభాషు నాశకౌ నమామితం వినాయకౌ నమామితం వినాయకౌ సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంచరం దరేదరోదరం వరం వరే భవ క్రమక్షరం సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంచరం దరేదరోదరం వరం వరే భవ క్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం మనస్కృతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం సగరి సగమాగమ పామ పని దామ పని పని సమగరి సగరి సరి సరి దని సరి సారి నీ సదాని పామ గమ పా గణము జగము కొలువ ప్రథమ వినుత వేలు పయ్యే వరము లడగ క్షణమే తరలి వచ్చే ఘనన 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 ఘన ఘన దీంత తుమి కుద కథీం నాకతి తత్వం నాట్య గణమయ్య కాంతితం తైంత తైతిర కథం దీంత తుమి కుద వారందరూ కలిసి ఐక్యమత్యం తోటి ఈ మొదటిసారి గణేషుని నిలబెట్టడము అట్నే ఈ 5 రోజులు కార్యక్రమాలు దిగ్విజయంగా చేయడం అందరూ ఐక్యమత్యంతో ఉండి ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులందరినీ మనసా వాచా కోరుకుంటూ అందరూ కలిసిమెలిసి సోదరభావంతో మెలిగి ఈ ప్రతి ఒక్కరం కూడా ఏదైనా ఉన్నా కూడా ఈ మనలో ఏదైనా మనస్పాత కానీ సమస్యలు కానీ ఉంటే పక్కకు పెట్టి ప్రతి గణేషు నిమజ్జనం కానీ ఉత్సవాలప్పుడు కానీ ఈ పండుగ కాకుండా ఏ పండుగనైనా సోదరభావంతో చేసుకోవాలని కోరుకుంటూ మంచిగా చాలా దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరు భక్తులు అందరూ జత కూర్చి అందరూ ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్నాం. అందుకు దేవుని ఆశీస్సులు మనకు ఎల్లవేళలు ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవాలని. ఇక్కడ పిల్లలు చాలా ఉత్సాహంగా గణేష్ పండుగ జరిపినారు. గత 10 సంవత్సరాల కింద అంతా మేము చేసాము. ఇప్పుడు పెద్దలుగా ఉన్నప్పుడు అప్పుడున్న బాలులే ఇప్పుడు పెద్దలైనారు. బాల గణేష్ నిలబెట్టినారు అక్కడ అయోధ్యలో. మళ్ళీ బాలరాముడు అయినాడు ఇక్కడ. మళ్ళీ స్టార్టింగ్లో బాల గణేష్గా రూపుదిద్దుకున్నాడు. పిల్లలందరూ ఇంకా ఉత్సాహంగా పాల్గొనాలని వచ్చే మాకు సహాయకారాలు అందించాలని. జై శ్రీరామ్. Thank you.
రాదు. అటు 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 మొదటి సంవత్సరం మొదటి మార్గం చేసాం మనం ఇక్కడ మన పిల్లలు ఏకవాచ్యంగా అందరూ ఒక్కటై ప్రతి ఒక్కరు ఒక అడుగు కొత్త కొత్తగా ఈ పని చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది మొదటి అడుగు కాదు, ఇది ముందు అడుగు ఫస్ట్. దీంతో ఇంకా ముందు ముందుకు చాలా సాగిపోవాలని కోరుకుంటున్నా. ప్రతి పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండి ఒక అన్నదమ్ముల లాగా ఒక ఏకభావ్యాలు లేకుండా అందరూ ఏకపక్షం మీద ఒకటే మాట మీద నిలబడి అందరూ ఒక బాధ్యతగా ఉండి ప్రతిసారి మనం ఈ రకంగానే అన్ని పాలు పంచుకుందాం మనం.